కార్మిక సంఘాలు ఒక ఆరోపణ చేస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎండిగా పెట్టారు. ఈ ఐదుగురు ఈడీలకు మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్కి మధ్యన ఇంకో పోలీస్ ఆఫీసర్ని పెట్టారట. మధ్యన ఒక పోలీస్ ఆఫీసర్ ముగ్గురు నలుగురు ఉన్నారు. ముగ్గురు నలుగురు ఒక ఆయన ఐటీ అని ఉన్నాడు, ఒక ఆయన హాస్పిటల్ మేనేజ్మెంట్ చూస్తున్నాము, ఒక ఆయన మొన్ననే ఎవరో రవీందర్ అని రిటైర్మెంట్ అధికారిని 110,000 రూపాయలు అనుకున్నారు శాలరీ. 110,000 తన కోఆర్డినేటర్ అనేవి పెట్టుకున్నారు, సమన్వయకర్త ఎవరికి, అధికారులకు, ఎండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు. విచిత్రం ఏంటంటే 5 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా సమన్వయం చేసుకోలేని పరిస్థితులు ఎండి గారు ఉన్నారు. 5 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు, 5 మందితో కూడా సమన్వయం చేసుకునే స్థితిలో లేడు. ఫైనాన్షియల్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెళ్ళిపోయాడు, లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. 5 మందికి సమన్వయం చేసుకుని మళ్ళీ మధ్యలో ఒక అధికారి. నిజంగా అవసరం అనుకుంటే ఆర్టీసీలు ఎంతోమంది సేవలు చేసి రిటైర్మెంట్ అనే అధికారులు ఉండరు, సీనియర్ కార్మికులు ఉండరు, వాళ్ళతో సూచన తీసుకోవాలి. గతంలో ఒక రూట్ షెడ్యూల్ వేస్తే కార్మికుల యొక్క అభిప్రాయం తీసుకునేది, ఏ రూట్కి ఎంత కలెక్షన్ వస్తుంది, ఒక దాన్ని ఏ రూట్కి మనం బస్సు వేస్తే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రయాణికులకు సౌకర్యం చేయగలుగుతాం, సంస్థ బ్రేక్ ఈవెన్ నడవగలుగుతుంది. వీళ్ళు అది కాదు, ఒక 3-4 అధికారులు వస్తాయి కంప్యూటర్లకు. ఒక ఆయన అంట ఒక 30-40 సంవత్సరాల యువకుడు వచ్చి కంప్యూటర్స్ పేరు మీద సీనియర్ అధికారులను 60 సంవత్సరాల అధికారులు నీవని ఏకవచన సంబోధనం, అధికారులకు ఎటు చిత్తు పాల్పోయిన స్థితిలో ఈరోజు అధికార యంత్రాంగం ఉంది అక్కడ. అంటే పోలీస్ ఆఫీసర్లను ముందు పెట్టి కార్మికులను భయపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆస్తులు. ఎవరు భయపడతారండి, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు చూడాలి, ఆర్టీసీ కార్మికులు పుట్టుకనే ఆర్టీసీ పుట్టుకనే పోలీస్ ఆఫీసర్తో స్టార్ట్ అయింది. కమాండ్ సైట్లో కూడా మీరు సాంబశివరావు చూసినాం, ఎంతో మందిని చూసినాము, ఎంతో మందిని చూసినాము. ఎప్పుడో ఒకటి 2 సందర్భంలో ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టిన అంత కొంత తాత్కాలిక లిటిల్ పీరియడ్ అంతే. ఎప్పుడు కూడా ఐపీఎస్ ఆఫీసర్లే ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మానవత్వంతోన ఒక కార్మికులతో ఒక మంచి చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ సంస్థ నడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో అధికారులు ఐపీఎస్ అధికారులప్పుడు లాభాలు వచ్చినాయి, ప్రయాణికులు కరెక్ట్ సేవలు అందించరు, కార్మికులకి ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళని ఒక మానవత దృక్పథంతో ఆదరించరు, పనిచేసే వాళ్ళకి గౌరవించరు. ఇక్కడ పని చేసినా చేయకపోయినా గుర్రాన్ని గాడిదని ఒక ఎత్తున కట్టేసే సిస్టమ్ ఇలా ఆర్టీసీలో వచ్చింది. పని ఎందుకు వచ్చిందంటే ప్రజల లోపల, కార్మికుల లోపల, అధికారుల లోపల ఏంటంటే ఎంత చేసినా ఉపయోగం లేదు, వీళ్ళతోన మాకు జీతం వస్తేస్తాలనే స్థితిలో అధికార యంత్రాంగం సూపర్వైజర్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. అది మన ఆ పరిస్థితి వస్తే రేపు టోటల్ సంస్థ మనగడకే ప్రమాదకరం ప్రశ్నార్థకమవుతుంది.